बड़गु बलहीन वर्गाल मार्गदर्शी श्री चैना कुलास्तुल आराध्युल सर्दार गौतुल अच्चन्न 15వ వర్ధంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర జిల్లా శ్రీ చైన సంఘం నాయకులు స్థానిక డే అండ్ నైట్ కూడల్లోల అచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో 15వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ చైన సంఘ నాయకులు వంగ మహేష్ దేవ్ అధ్యక్షులు కేంద్ర ఆల్ ఇండియా శ్రీ చైన సంఘం మండల మన్మధరావు అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా శ్రీ చైన సంఘం జాక శ్యామ్ సుందరరావు తదితరులు పాల్గొన్నారు। శ్రీకాకుళం జిల్లా శ్రీ చైన సంఘం సంయుక్తంగా ఈరోజు వర్ధంతి నాడు నివాళులర్పించడానికి కదలడం మరి ఆయన అత్యున్నతమైన భావజాలం కావచ్చు లేదా ఆయన బలహీన వర్గాలకు ఒక మార్గదర్శిగా కావచ్చు మరియు నిస్వార్థ రాజకీయాలకు ఈరోజు మనం చూస్తున్నాం రాజకీయాలు అంటే ఏ విధంగా ఉన్నాయి కానీ వీటన్నిటికీ అతీతంగా నిస్వార్థ రాజకీయాలకు పెట్టింది పేరు సర్దార్ గౌతమ్ అచ్చన్న ఒక స్వాతంత్ర సమరయోధుడిగా శ్రీశైలులందరికీ కూడాను ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి సర్దార్ గౌతమ్ అచ్చన్న అటువంటి వ్యక్తి వర్ధంతి నాడు ఈరోజు నివాళులర్పిస్తున్నాము అలాగే మరి ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సర్దార్ గౌతమ్ అచ్చన్న గారి విగ్రహాలు ఉన్నాయి కానీ ఏ జయంతి నాడో వర్ధంతి నాడో ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటిని తుడిచి ఒక దండు వేసే కార్యక్రమం కాకుండా శ్రీశైల యువజన సంఘాలు కావచ్చు జిల్లా సంఘాలు కావచ్చు శ్రీశైల నాయకులు కావచ్చు ప్రతి వారం కూడా ఆ విగ్రహాలు ఎట్లా ఉన్నాయో చూసి వాటి ఆరాధన పాలన చేయాలని చెప్పేసి కేంద్ర ఆల్ ఇండియా శ్రీశైల సంఘం తరఫు నుంచి కోరిక జరుగుతుంది। అలాగే మనకి సర్దార్ గౌతమ్ అచ్చన్న స్ఫూర్తిదాయకం అంటున్నాం ఆయన తాలూక చరిత్ర ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఒక్క శ్రీశైలుడు కూడాను ఆయన చరిత్రను తెలుసుకోవాలి ఆయన ఎలా పనిచేశారు ఆయన ఏ పాటను ఎన్నుకున్నారు స్వాతంత్రం కోసం ఆయన ఏమి త్యాగం చేశారు వీటన్నిటితో పాటు ఆయన తాలూక జీవిత చరిత్ర గాని తెలుసుకున్నట్టయితే అది ఒక ప్రతి ఒక్క శ్రీశైలుడికి కూడాను అది మార్గదర్శకం అవుతుంది। ఆయన చరిత్ర ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రతి ఒక్క శ్రీశైలుడికి ఒక భగవద్గీత కనుక ఈ వర్ధంతి నాడు ప్రతి ఒక్క శ్రీశైల కుటుంబానికి కోరుతున్నాను ప్రతి ఒక్క శ్రీశైలుడికి కోరడం జరుగుతుంది ఆయన చరిత్రను చదవండి అలాగే ఆయన కొడుకు బలహీన వర్గ